అందరికీ నమస్కారము. ఈరోజు మానవ శరీరంలో ఉన్న ఏడు చక్రాలను ఏ విధంగా శుద్ధిపరచాలి, ఏ విధంగా యాక్టివేట్ చేయాలి దీన్నే చూద్దాము. మీకు అందరికీ తెలుసు, మనశ్శాంతిగా ప్రశాంతంగా బతకాలంటే ధ్యానాన్ని మించిన సాధనమే లేదు. ధ్యానాన్ని మనము మెడిటేషన్ అంటాము. మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మెడికేషన్. మెడికేషన్ అంటే ఏంటి, మనకి ఏదైనా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చినా ఏదైనా రోగం వస్తే దానిని క్యూర్ చేయడమే మెడికేషన్. ఏ రోగం రాకుండా ఉండాలంటే మెడిటేషన్ రోగాన్ని నివారిస్తుంది. కాబట్టి మనం అంటాము మెడిటేషన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ మెడికేషన్. మనస్సును, శరీరాన్ని, ఆత్మను అంటే మైండ్ బాడీ సోల్ని చక్కగా నియంత్రించే ఒకే ఒక్క సాధనం ఈ మెడిటేషన్ అని చెప్పవచ్చు. ధ్యానంలో భాగంగా ఈరోజు మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలను ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దాము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి చక్రానికి ఏడు చక్రాలు ఉన్నాయి కదా, ప్రతి చక్రానికి ఒక రంగు, ఒక మంత్రం కూడా ఉంటుంది. ఈ మంత్రాన్ని మనం బీజ మంత్రం అంటాము. ఈ బీజ మంత్రాలు మనలోని చక్రాలని బాగా చక్కగా నియంత్రిస్తాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఈ చక్రాలు చాలా స్పీడ్గా తిరగడం అంటే ఓవర్ యాక్టివ్గా ఉండడం, అండర్ యాక్టివ్గా ఉండడం రెండూ మంచిది కాదు. సో ఈ చక్రాలను బ్యాలెన్స్గా ఉంచుకోవాలి. అయితే ఈ చక్రాలను బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకోవాలి, ఎలా యాక్టివ్ చేసుకోవాలి వాటిని మనము ఈరోజు చాలా క్లియర్గా చూద్దాము. మొత్తం చక్రాలు ఏడు అని చెప్పాను కదా, ఒక్కసారి మీకు ఇంట్రొడక్షన్ లాగా ఇస్తాను. ఫస్ట్ది మూలాధార చక్రము, సెకండ్ది స్వాధిష్టాన చక్రం, మూడవది మణిపుర చక్రం, అనాహత చక్రం నాలుగవది, ఐదవది విశుద్ధ చక్రం, సిక్స్త్ అజ్ఞా చక్రం, ఇంక ఏడవది సహస్ర చక్రం. ఇది ఏడు చక్రాలు ఉన్నాయి. ఒక్కొక్క చక్రాన్ని మనం చక్కగా యాక్టివేట్ చేద్దాము. ఓకే, సో దీనికోసం ఎప్పుడైనా ధ్యానం చేయడానికి మీరు తీసుకోవాల్సిన పొజిషన్, చక్కగా ఏదన్నా ఆసనంలో కూర్చోండి. సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ చక్కగా కూర్చోండి. మీకు రిలాక్స్గా అనిపించేటట్టు కూర్చోండి. కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. వెన్నెముక నిటారుగా పెట్టి స్ట్రైట్గా కూర్చుని చేతులు మీరు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా చిన్ముద్రలో పెట్టుకొని మోకాళ్ళ మీద పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా. ఓకే, కళ్ళు మూసుకున్నారు కదా. ఇప్పుడు ఒకసారి చక్కగా చిరునవ్వుతోటి ఒకసారి శ్వాసని మంచిగా నెమ్మదిగా పీల్చడం మొదలుపెట్టండి. అదేవిధంగా శ్వాసను వదలండి. మరొక్కసారి శ్వాసను చక్కగా పీల్చండి. శ్వాసను ఇప్పుడు మెల్లగా వదలండి. ఇక ఈ చక్రాల్లో ఫస్ట్ చక్రం మూలాధార చక్రం. దీన్నే మనం ఇంగ్లీష్లో రూట్ చక్ర లేదా ద బేస్ చక్ర అంటాము. ఇది మెయిన్ చక్రం అండి. ఇది మిగిలిన చక్రాలన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటారా, ఇది వెన్నెముక, మనకు వెన్నెముక ఉంటుందో అది చివరిలో ఉంటుంది. ఇది క్రియాత్మకంగా లేకపోతే కనుక మలబద్ధకం, డయేరియా, పైల్స్, కాళ్ళు చేతులు చల్లబడడం, తరచుగా మూత్రానికి వెళ్ళడం, హై బీపీ, కిడ్నీల్లో రాళ్ళు, ఇలాంటి చాలా సమస్యలు ఎదురుపడతాయి. కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని మనం ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవాలి. అండ్ ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మంచి చక్కటి ఎరుపు రంగులో ఉంటుంది మూలాధార చక్రం. ఓకే, ఒక్కసారి రిలాక్స్గా అవ్వండి. మీకుగా మీరు ఒకసారి రిలాక్స్ అని చెప్పుకోండి. జస్ట్ రిలాక్స్. బీజమంత్రం ఉంటుందని చెప్పాను కదా ఒక్కొక్క చక్రానికి. ఈ మూలాధార చక్రానికి బీజమంత్రం లం, ఎల్ఏఎం లం. ఈ మంత్రాన్ని మనము నెమ్మదిగా ఉచ్చరిద్దాం. ఓకే, కళ్ళు మూసుకుని ఉన్నారు కదా, నాతో పాటుగా మీరు ఉచ్చరించండి. లం 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 లం
రిలాక్స్గా ఉండండి, జస్ట్ రిలాక్స్. ఒక చిన్న చిరునవ్వుతో చక్కగా ప్రశాంతంగా ఉండండి. ఇది మూలాధార చక్రము. ఇక సెకండ్ది స్వాదిష్టాన చక్రము. ఇది నారింజ రంగు, అంటే ఆరెంజ్ రంగులో ఉంటుంది. దీన్ని మనము సాక్రల్ చక్రాన్ని కూడా అంటాము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే పొట్ట దగ్గర పొట్ట కింది భాగంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గర్భసంచి, ప్రోస్టేట్ ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇది యాక్టివ్గా లేకపోతే కనుక జనరల్గా స్త్రీలలో తరచుగా ఉండే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇది ఫీలింగ్స్కి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం మీద ఎవరికైతే అదుపు ఉంటుందో అతను భయాన్ని చక్కగా జయించవచ్చు. భయం, ఫియర్ అనే దాన్ని జయించవచ్చు. అండ్ క్రియేటివిటీ బాగా పెంచుకోవడానికి కూడా స్వాదిష్టాన చక్రం బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఫీలింగ్స్, ఇంటిమెసీ, దీని గురించి ఇది బాగా కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ స్వాదిష్టాన చక్రంలో బీజమంత్రం ఏంటి అంటే వామ్, VAM, వామ్, వామ్. అయితే మీరు ఇప్పుడు ఈ బీజమంత్రాన్ని ఉచ్చరించే ముందుగా పొట్ట దగ్గరే ఒకసారి అలా అనుకుంటూ ఉండండి, స్వాదిష్టాన చక్రం పొట్ట దగ్గర ఉంది, దీన్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను అనుకుంటూ మంత్రాన్ని నాతో పాటు జపించండి. ఓకేనా? వమ్ 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 రిలాక్స్గా ఉండండి, చిన్న చిరునవ్వు చిందించండి, ఎటువంటి టెన్షన్స్ లేవు. ఇక మూడవ చక్రం మణిపుర చక్రం. దీన్ని సోలార్ ప్లెక్సస్ అంటాము. ఇది మంచి పచ్చని రంగులో ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది అంటే కనుక బొడ్డు దగ్గరే ఉంటుంది. ఇది బొడ్డు దగ్గర ఉంటుంది ఈ చక్రము. ఈ చక్రం యాక్టివ్గా లేకపోతే కనుక మధుమేహం, ప్యాంక్రియాసిస్, కాలే వ్యాధి, అల్సర్, కిడ్నీలో రాళ్ళు అలాంటి సమస్యలు వస్తాయి. అయితే ఇంకా ఇగో, కాన్ఫిడెన్స్, ఇవన్నీ బాగా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలంటే కూడా ఈ చక్రం బాగా ఉపయోగపడుతుంది. అయితే దీనికి బీజమంత్రం ఏంటి అంటే కనుక రమ్, RAM, రమ్. ఓకే, రమ్ అంటాం. ఓకేనా? మీరు ఇప్పుడు బొడ్డు దగ్గర ఆ ప్రాంతం దగ్గర మీరు ఒక్కసారి అలా ఊహించుకోండి. ఇంతకుముందు స్వాదిష్టాన చక్రం పొట్ట కింది భాగంలో ఉండే గర్భసంచి ప్రోస్టేట్ ప్రాంతంలో, ఇది మణిపుర చక్రం బొడ్డు దగ్గరే ఉంటుంది. ఓకే, సో బీజమంత్రాన్ని జపిద్దాము. ఆ ప్రాంతం బొడ్డు దగ్గర ఊహించుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి నాతో పాటుగా. రమ్ 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 జస్ట్ రిలాక్స్. ఇక నాలుగో చక్రం అనాహత చక్రము. ఇది ముఖ్యంగా దీన్ని హార్ట్ చక్ర అని కూడా అంటాము. అంటే గుండెకు దగ్గరగా ఉంటుంది ఈ చక్రం. ఈ చక్రం యాక్టివ్గా లేకపోతే కనుక గుండె జబ్బులు, ముఖ్యంగా ఈ గుండె జబ్బులు బాగా వస్తాయి. రోగ నిరోధక శక్తి సంబంధించిన వ్యాధులు వస్తాయి. బాగా అలసిపోవడం, అలర్జీలు రావడం, ఇవన్నీ ఈ చక్రం సరిగ్గా యాక్టివ్గా లేకపోతే వస్తాయి. అండ్ ఈ చక్రం ఏ కలర్లో ఉంటుంది అంటే కనుక గ్రీన్ కలర్లో ఉంటుంది. దీని బీజమంత్రం యమ్, YAM, యామ్. ఓకే, సో ఇది గుండెకు దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం గుండెనే, అక్కడ ఆ ప్రాంతాన్నే ఊహించుకుంటూ ఈ చక్రాన్ని మనము బీజమంత్రాన్ని
ఒకసారి ఉచ్చరిద్దాం, ఓకేనా? యం 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 జస్ట్ రిలాక్స్. ఒకసారి చక్కగా గాలి పీల్చుకొని వదలండి నెమ్మదిగా. ఇక నెక్స్ట్ ఐదవది విశుద్ధ చక్రం. సో దీన్ని మనము ద త్రోట్ చక్ర అని కూడా అంటాము. సో ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఉజ్జయిని ప్రాణాయంలో కూడా మనం దీన్నే వాడుతూ ఉంటాం, హమ్ అనేసి. ఓకే, సో ఇది యాక్టివ్గా లేకపోతే కనుక చాలా కష్టాలు వస్తాయి. ఇది ముఖ్యంగా ఎక్కడ ఉంటుందంటే కనుక గొంతు మరియు ఊపిరితిత్తులు ఈ ప్రాంతంలో ఉంటుంది. ఈ చక్రం క్రియాత్మకంగా ఉండకపోతే కనుక థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా అండ్ అస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, వినికిడి లోపం, ధనుర్వాతం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఎక్స్ప్రెషన్కి బాగా యూస్ చేస్తారు ఈ విశుద్ధ చక్రాన్ని. సో ఈ విశుద్ధ చక్రం బ్లూ కలర్లో ఉంటుంది కదా, దీనికి మనము వాడాల్సిన బీజమంత్రము హమ్, హెచ్ఏఎం హమ్. గొంతు, ఊపిరితిత్తులు ఈ ప్రాంతాన్ని మనం ఊహించుకుంటూ ఈ బీజమంత్రాన్ని హమ్ ఉచ్చరిద్దాం ఇప్పుడు. హమ్ 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 జస్ట్ రిలాక్స్. ఒకసారి చక్కగా గాలి పీల్చుకుని వదలండి. ఇక ఆరవ చక్రం అజ్న చక్రం. సో దీన్నే ద థర్డ్ ఐ అని కూడా అంటాము. ఇది రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. ఓకే, ఇది ఇంట్యూషన్ అండ్ అంతర్దృష్టి గురించి బాగా ఉపయోగపడుతుంది. ఈ చక్రం యాక్టివ్గా లేకపోతే కనుక ముఖ్యంగా ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి, ఆందోళన, మైగ్రేన్, దృష్టిలోపము, గ్లూకోమా, క్యాటరాక్ట్ అండ్ చెవికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ వస్తాయి. సో ఇది మంచి ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, సో దీనికోసం మనము ఉచ్చరించాల్సిన బీజమంత్రము ఉమ్ అంటాం. ఓకే, సో ఎక్కడ ఉంటుంది, రెండు కనుబొమ్మల మధ్యలో. ఈ రెండు కనుబొమ్మల మధ్యలో ఊహించుకుంటూ మనం బీజమంత్రాన్ని ఉమ్ని జపిద్దాం ఇప్పుడు. ఇక చివరిది ఏడవ చక్రము సహస్ర చక్రము. దీన్నే ది క్రౌన్ చక్ర అంటాము. ఇది మంచి వైలెట్ కలర్, వంకాయ రంగులో ఉంటుంది, మంచి కలర్లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన చక్రం అని చెప్పొచ్చు. సో దీనికోసము ఇది ఒకవేళ యాక్టివ్గా లేకపోతే కనుక మెయిన్గా మనకి వ్యాకులత, అల్జీమర్ వ్యాధి, మానసిక రుగ్మతలు, మూర్చపోవడం ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ సహస్ర చక్రం ఎక్కడ ఉంటుంది అంటారా, తల మరియు మెదడు పైన భాగంలో ఉంటుంది. సో ఇది ఏ కలర్లో ఉంటుందంటే వంకాయ రంగులో. దీనికి ఉచ్చరించాల్సిన బీజమంత్రము ఓం. ఓం అందరికీ తెలిసే ఉంటుంది. ఓంని మనము చక్కగా ఉచ్చరించాల్సి వస్తుంది. తల పై భాగంలో మెదడు పైనే మీ దృష్టిని ఉంచి
మనం ఇప్పుడు ఓం బీజమంత్రాన్ని జపిద్దాము. ఓకే, ఒక్కసారి గాలి పీల్చి వదలండి నెమ్మదిగా. జస్ట్ రిలాక్స్. ఈ సహస్ర చక్రం స్పిరిచువల్గా బాగా పనిచేస్తుంది, బ్రెయిన్ని బాగా రిలాక్స్ చేయడానికి, బ్రెయిన్ని చక్కగా పని చేయించడానికి ఈ సహస్ర చక్రం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొత్తం మనము 7 చక్రాలని ఎలా యాక్టివేట్ చేయాలి, దానికి బీజమంత్రాలు ఏంటి, ఇవన్నీ చక్కగా చూసాము కదా. ఇక ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గాలి పీల్చడము ఇవన్నీ చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కసారి రిలాక్స్గా ఫీల్ అవుతూ మెల్లగా గాలి పీల్చండి, గాలిని వదలండి. ఇప్పుడు మీరు చక్కగా గాలి పీల్చి ఓం అనే మంత్రాన్ని మనం ఒకసారి జపిద్దాము. ఓకే, గాలి పీల్చండి. మరొకసారి గాలి పీల్చి ఓం మంత్రాన్ని జపించండి. ఇంకొకసారి అరచేతులు గట్టిగా రాపిడి చేయండి, ఆ వేడిని కంటిపై ముఖంపై చక్కగా అద్దండి. మరొకసారి అరచేతులు గట్టిగా రాపిడి చేసి ఆ వేడిని కంటిపై ముఖంపై అద్దండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి, చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఒక చిన్న చిరునవ్వు చిందించండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగిసి పడుతున్న ఈ ఆలోచన తరంగాల్ని నియంత్రించడానికి చాలా గొప్ప సాధనము ధ్యానం. ఈ ధ్యానం రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే అది మీ స్వాభావికమైన అలవాటుగా మారుతుంది. అప్పుడు మీలోని అహంకారం, క్రోధం, ద్వేషం ఇవన్నీ నియంత్రించబడి మొత్తం మీ స్వాధీనంలోకి వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ చక్రాలను ఎప్పుడైనా యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఏ చక్రం పనిచేయకపోయినా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక. ప్రతిరోజు కొద్ది గొప్ప టైం తీసుకొని ఈ చక్రాలను యాక్టివేట్ చేసి జీవితాన్ని చక్కగా ఉంచుకోండి. ఓకే, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మెడిటేషన్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటాను. అందరూ చక్కగా ఉపయోగించుకొని చక్కగా జీవితంలో బాగా ప్రశాంతంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మంచి జీవనాన్ని సాగించాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ దేవికా భట్నగర్.